Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Androplus Hospitals, Begumpet, Hyderabad. Iroju manam sexual dysfunction ante enti, dantlo enni rakalu untayi, dantiki commonest treatment protocols ento discuss cheddam. So modatiga sexual dysfunction ante sexual dysfunction lo emem ostayi ante ee shigra skalanam daggara nunchi అంగస్తంభన ఇష్యూస్ వారికి ఇవన్నీ దీని సెక్షువల్ మెడిసిన్ కింద మనం కన్సిడర్ చేస్తాం. సెకండ్ ప్రాబ్లమ్ ఆఫ్ సెక్షువల్ డిస్ఫంక్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం. సెకండ్ కామనెస్ట్ థింగ్ ఏంటంటే అంగస్తంభన. అంగస్తంభన అనేది అంటే మనకి అంగం కరెక్ట్గా స్తంభించకపోవడం, అంటే సెక్స్ చేయడానికి అంగం గట్టిపడకపోవడం, లేకపోతే కంప్లీట్గా భార్యతో కలవడానికి అంగం కంప్లీట్గా పెనిట్రేట్ అవ్వకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనము అంగస్తంభన ఇష్యూస్ కింద కన్సిడర్ చేస్తాం, ఆర్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడానికి చాలా రకాల రీజన్స్ ఉంటాయి. మొదటిగా కామన్గా చూస్తుంటే ఒకటి, డయాబెటీస్ వల్ల చాలా కామన్గా చూస్తుంటాం, హైపర్ టెన్సివ్స్లో చూస్తుంటాం, లేకపోతే ఎక్కువగా స్ట్రెస్ తీసుకునే వాళ్ళలో చూస్తుంటాం, లేకపోతే ఎనీ స్పైనల్ కార్డ్ ఇంజురీస్, లేకపోతే ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో, ఎక్కువగా స్మోకింగ్ చేసే వాళ్ళలో, ఇలా రకరకాల పేషెంట్స్లలో ఈ అంగస్తంభన అనేది చాలా కామన్గా చూస్తుంటాం. సో దీనికి ట్రీట్మెంట్స్ ఏమున్నాయి? సో అంగస్తంభన గురించి మీరు వరీ అవ్వద్దు. అంగస్తంభనలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇది 100% ట్రీటబుల్ ప్రాబ్లం అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంత డ్యామేజ్ అయినా కానీ. సో దీనికి ట్రీట్మెంట్స్, రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఆ ట్రీట్మెంట్స్ వల్ల మీరు కంప్లీట్గా ఈ ప్రాబ్లం నుంచి బయటకు రావచ్చు. సో మొదటిగా ఏం ట్రీట్మెంట్స్ ఉంటాయి? మొదటిగా ట్యాబ్లెట్స్ అంటారు, దీన్ని PDE5 ఇన్హిబిటర్స్ అంటాం. ఇలా ట్యాబ్లెట్స్ తీసుకున్నప్పుడు మీకు అంగస్తంభన నార్మల్ అవ్వచ్చు. సో ఇలా కాకుండా బేసిక్లీ దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎవరికి ఎంత డోస్ సరిపోతుందో అది మేము డిసైడ్ చేస్తాం. ప్రతి మనిషికి, ప్రతి బాడీ వెయిట్కి, ప్రతి బాడీ టైప్కి డిఫరెంట్ మందులు ఉంటాయి. సో అన్నీ, ఏదైనా ఈ ప్రాబ్లం ఉంది, మెడికల్ షాప్కి వెళ్ళి ఏదైనా ట్యాబ్లెట్ తీసుకొని, మీరు ఆ ట్యాబ్లెట్ వేసుకొని, ఆ ట్యాబ్లెట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి అంగస్తంభన ఇష్యూస్ పర్మనెంట్గా మీరు ప్రాబ్లం తెచ్చుకోవద్దు. సింపుల్గా ఆండ్రాలజిస్ట్ దగ్గర రండి, మా దగ్గర రండి. మా దగ్గరకు వచ్చినప్పుడు మేము కరెక్ట్గా అనలైజ్ చేస్తాం మీ ప్రాబ్లం ఏంటి, అంటే ఇది ట్యాబ్లెట్స్ సెట్ అవుతుందా, లేకపోతే ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ ఏమైనా అవసరమవుతుందా, అది మేము చూస్తాం. సో ఇలా చూసినప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉంది దాన్ని డిసైడ్ చేసి దాని ప్రకారం మేము మందులు ఇస్తాం. నెక్స్ట్ మోస్ట్ రెవల్యూషనరీ ట్రీట్మెంట్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లో మనకి షాక్ వేవ్ థెరపీ అంటాం. ఈ షాక్ వేవ్ థెరపీ అనేది ఒక షాక్ వేవ్ అంటే ఇది ఏదో మనకి ఎలక్ట్రిక్ షాక్స్ లా కాదు, జస్ట్ అల్ట్రాసౌండ్ వేవ్స్ని ఒక 120 Hz ఫ్రీక్వెన్సీలో మనము అంగానికి మనం చేసినప్పుడు, ఇలా మేము ఒక 3000 షాట్స్ ఇచ్చినప్పుడు దానివల్ల కొత్త బ్లడ్ వెజల్స్ ఫామ్ అయ్యి ఫ్యూచర్లో మీకు ఎప్పుడు మందులు ఏమీ లేకుండా ఎరెక్షన్ని కంప్లీట్గా సక్సెస్ఫుల్ ఎరెక్షన్స్ తెచ్చుకోవడానికి ఈ షాక్ వేవ్ థెరపీ మెషిన్ అనేది మీకు హెల్ప్ చేస్తుంది. దీని అడ్వాంటేజెస్ ఏంటంటే ఇది వెరీ స్మాల్ థెరపీ, అంటే ఒక 15 మినిట్స్ లోపల ఈ థెరపీ అయిపోతుంది. సో ఇలా ఎన్ని థెరపీస్ కావాలి మీకు తక్కువలో తక్కువ ఒక 12 సెషన్స్ నుంచి 16 సెషన్స్ వరకు అవసరమవుతుంది. సో ఇలా మనం 16 సెషన్స్ చేసినట్టయితే మీకు అంగస్తంభన ఇష్యూస్ కంప్లీట్గా బయటపోతాయి. దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు, పెయిన్ లేదు. ఒక్కసారి ఇది చేసుకున్న తర్వాత మ్యాక్సిమం 6 మంత్స్ లోపల మీకు లైఫ్లో మళ్ళీ అంగస్తంభన ఇష్యూస్ రాకపోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు వాట్ ఆర్ ది సర్జికల్ ఆప్షన్స్. సర్జికల్ ఆప్షన్స్ గురించి చూస్తే ఎవరిలో అయితే కంప్లీట్గా ఫెయిల్యూర్ అయిన కేసెస్, అంటే మనం మెడిసిన్స్ ట్రై చేసినా మెడిసిన్స్ అవ్వలేదు, షాక్ వేవ్ థెరపీ కూడా అవ్వలేదు, వేరే అదర్ రీజన్స్ వల్ల. సో నెక్స్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటి? వీరిలో నెక్స్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ మనం చూసినట్టయితే పీనైల్ ఇంప్లాంట్ సర్జరీ అంటాం. ఈ పీనైల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది డిఫరెంట్ సర్జరీ కాదు, ఇది నార్మల్ సర్జరీ లాగానే. ఎప్పుడైతే మనకి ఎప్పుడైనా బోన్ ఫ్రాక్చర్ అయితే లోపల ప్లేట్ ఎలా వేస్తామో, అంగం లోపల ఒక సింథటిక్ మెటీరియల్ పెడతాము, దానివల్ల మీకు ఎరెక్షన్ నార్మల్ అయిపోతుంది, సెక్స్ చేయడానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. ఒక్కసారి ఇంప్లాంట్ లోపడేస్తే 25 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. ఒక ఫస్ట్ 10 డేస్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం జాగ్రత్త చూసుకుంటే మీకు లైఫ్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. 3 టైప్స్ ఆఫ్ ఇంప్లాంట్స్ లోపడేస్తాము. ఒకటి మాల్యబుల్ ఇంప్లాంట్ అంటాం, ఒకటి సింథటిక్ ఇంప్లాంట్ అంటాం, ఒకటి 3-పీస్ ఇంప్లాంట్ అంటాం. సో ఇలా డిఫరెంట్ ఇంప్లాంట్స్ పెట్టడం వల్ల మీకు ఎరెక్షన్ ప్రాబ్లం కంప్లీట్గా పోతుంది అండ్ మీకు ఫ్యూచర్లో సెక్స్ చేయడానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఒకసారి ఇంప్లాంట్ వేసిన తర్వాత ఎన్నిసార్లైనా సెక్స్ చేయడానికి ఈజీ ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే దీంట్లో ఒకసారి స్ఖలనం అయిపోయిన తర్వాత అంగం చిన్నవాడిపోవడం ఉండదు కాబట్టి మీరు ఒక రోజులో 10 సార్లు కూడా సెక్స్ చేయడానికి వీలు ఉంటుంది.
ఇంకేమైనా డౌట్స్ ఉంటే దీంట్లో మీకు మీరు మమ్మల్ని వచ్చి కలవచ్చు అండ్ ప్లస్ హాస్పిటల్స్లో లేకపోతే కింద కామెంట్స్ అన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.